అవకాశంలో కొద్దిసేపు క్రితం జరిగినటువంటి సిఈసీ సమావేశం ముగిసింది. ఈ సమావేశం సుదీర్ఘంగా జరిగింది. సుమారు గంటకు పైగా ఈ సిఈసీ జరిగినటువంటి సిఈసీ సమావేశంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ భక్త చరణ్ దాస్, ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ కుంతియా కూడా పాల్గొన్నారు. సుమారు గంట సేపు పైగా జరిగినటువంటి సమావేశంలో 70కి పైగా స్థానాలను ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది. ఈ రోజు రాత్రికే ఈ జాబితాను విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా కొద్దిసేపటి క్రితం పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియజేశారు. సమావేశం అనంతరం ప్రస్తుతం పార్లమెంటరీ బోర్డు ఈ యొక్క కార్యాలయంలో ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా కుంటియాలు మళ్ళీ మరోసారి సమావేశమయ్యారు. ఈ జాబితాను ప్రస్తుతం టైప్ చేస్తున్నారు. ఆ జాబితాలో ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఫోన్లు చేసి కొద్దిసేపట్లో తెలియజేసే అవకాశం ఉంది. ఈ రోజు మరి అరగంట లేదా గంట సమయంలో ఖచ్చితంగా ఈ జాబితా వచ్చే అవకాశం ఉన్నట్లుగా మనకు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి అర్థమవుతుంది. ఏదైతే మొదటి తొలి జాబితాగా 70-74 మందిని విడుదల చేయాలి. మిగతా 20 స్థానాలను రేపు మధ్యాహ్నం కానీ రేపు సాయంత్రం కానీ విడుదల చేయాలని రాహుల్ గాంధీ సూచించినట్లుగా తెలుస్తుంది. కళ్యాణి, మనం ఈ రోజు జరిగినటువంటి పరిణామాలన్నింటినీ కనుక గమనించి చూస్తే ఖచ్చితంగా సరైన అభ్యర్థికి ఇవ్వాలి. పార్టీని నమ్ముకున్నటువంటి ఉన్న వాళ్ళకు అక్కడ గ్రౌండ్ లో పార్టీ పట్ల అదేవిధంగా బలమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి పార్టీ నేతలకు అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని నమ్మిన వాళ్ళు, ఎవరైతే ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు కానీ, పారాషూట్ లీడర్స్ కానీ, వీళ్ళందరినీ కూడా పక్కన పెట్టాలి, లేకపోతే తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశం ఉందన్న నేపథ్యంలోనే ఈ జాబితాను ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా పార్టీ నేతలందరికీ అంత ఆమోదయోగ్యంగా ఈ జాబితా ఉంటుందని కూడా పార్టీ నేతలు భావిస్తున్నారు. ప్రస్తుతం కుంత్యా కార్యాలయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఈ జాబితాకు తుది మెరుగులు దిద్దుతున్నారు. ఆ తర్వాత మరో గంట 2 గంటల్లో ఈ జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది. సలే, థ్యాంక్ యూ కృష్ణ. కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ ముగిసింది. అభ్యర్థుల జాబితాను ఈ రాత్రికి ప్రకటించే అవకాశం ఉంది. 70 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ఈ రాత్రికి ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. చర్చ జరిగింది, నిర్ణయం పోషాయి రాత్రి అవుతుంది. ఇంకా ఇప్పుడు చూస్తాం, ఇంకా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జరుగుతుంది, నేను మన తర్వాత చెప్తాను. ఓకే, నైట్ రిలీజ్ చూద్దాం, ఇప్పుడు డిస్కషన్ జరుగుతుంది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరి కాసేపట్లో ఇన్సైడ్ ప్రసారం చూస్తూనే ఉండండి ABN.